నల్గొండ పర్యటనలో నిజాలు ఒప్పుకున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సూర్యాపేటలో జరుగుతున్న పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం సిద్దిపేట గజ్వేల్లో మాత్రమే అభివృద్ధి పదంలో ఉన్నాయని సీఎం కేసీఆర్ ఒప్పుకున్నారని, ఏడేళ్ల పాలనలో రాష్ట్ర నిధులన్నీ సిద్దిపేట గజ్వేల్కే వెళ్తున్న మంత్రులు నోరు మెదపడడం లేదని మండిపడ్డారు. గత జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో ఉత్తర్వులు ఇప్పించింది తామే అని ఢిల్లీకి వెళ్లిన మంత్రులు చేసింది శూన్యమని వ్యాఖ్యలు చేశారు. జైలు పోతే సంఖ్యలేని పోతాడు, మేమైతే ఇంట్లో మేము ప్రశాంతంగా ఉన్నామని అంటాడు. మేమందరం వాళ్ళు నిలిచోవాలి. ఊర్లకెళ్ళి ఒక కార్యకర్తను పట్టుకపోయారు, 50 మంది పోయి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయండి. పోలీసు వాళ్ళు భయపడతారా భయపడరా? ఒక సంఖ్యనే పట్టుకపోయింది కదా, మంచిగా అయిందని ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, పోలీసు వాడు కేసు పెట్టి జైలు ఇంకుంటే ఫార్చ్యూనర్ ఖరాబ్ అవుతుందంటే యూ విల్ ఎవర్ బికమ్ ద లీడర్. ఒక్క నువ్వు ఇంకో పోలీసులు ఒక్కటే నిమిషాలు ఎత్తుకపోతాను నేను. అదే నీ కారులో 10 మంది ఉన్నారనుకో, మా సంఖ్యనే మా రామచంద్ర ఎందుకు ముట్టుకుంటున్నామని పిల్లలు దిగబడతారు. చాతగానేదనుకో, పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకో, అట్లీస్ట్ ఒక వీడియో తీసి పెడతాడు ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో. మన సంఖ్యనైనా మన రామచంద్ర అయినా పోలీసు వాళ్ళు ఎత్తుకపోయారు, ఇక ఈ పోలీసు వాళ్ళ జీబు, ఈ పోలీసు విజయవాడ దిక్కు పోయిండు అని అట్లీస్ట్ బయట ప్రపంచానికి ఒక 2 నిమిషాల్లో చెప్పేందుకు నీ వెనకాల 10 మంది ఉండాలి. అందుకని ఫార్చ్యూనర్ల మధ్యలో ముగ్గురు వెనకాల ముగ్గురు ఎప్పటికుంటే యూ విల్ బికమ్ ఏ లీడర్. ఒంటరికి ఉంటే తిండి మాత్రమే సుఖం, ఒంటరికి ఉంటే పార్టీకి సుఖం కాదు, పనికి సుఖం కాదు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. నేను 2 పేర్లు తెలిసిన 3 పేర్లు తెలుసు కాబట్టి ఊకే వాళ్ళ పేర్లు చెప్తున్నా కాబట్టి వాళ్ళని తిడుతున్నాను అనుకోవద్దు. మీరు దయచేసి నాకు తెలిసిన పేర్లు అవే కాబట్టి అవే పేర్లని రిపీటెడ్ గా నేను ప్రస్తావిస్తా ఉన్నా. అందుకని దయచేసి మీరు చేసే పని లోపల మీరు విశ్వాసం ఉంచుకోండి. 20-20 ముళ్ళు మనమే గెలుస్తాం. ఎట్లా గెలుస్తామన్న వల్ల క్యాండిడేట్లే లేరు అంటాడు ఒక ఆయన. అంటే క్యాండిడేట్లు వాళ్ళే వస్తారప్ప. 1983లో ఎన్టీ రామారావు పాటు పెట్టినప్పుడు ఒక ఆయన భగిరి గోపాల్ అని బస్ కండక్టర్ యూనిఫామ్ లో దిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తే ఎన్టీఆర్ గారు నమ్మి బీఫామ్ ఇచ్చిండు ఆయనకి. ఆయన ఎమ్మెల్యే గెలిచిండు బగ్గిడి గోపాల్, ఇంకా బతికే ఉన్నారు వారు. నా దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ్మి నువ్వు గెలవాలని నేను ప్రచారం చేస్తా అని ఆంధ్రాకి వచ్చిన ఎలక్షన్లలో 3 రోజులు ప్రచారం చేసిపోయింది బస్ కండక్టర్ బగ్గిడి గోపాల్. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్.